చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు. ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది. హోంమంత్రి ఉన్నడో లేడో ఎవడికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి, ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కార్టించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలు ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10, స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావు అని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక, హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో, ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులు చాలా మందిని చూసినాం, ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు, కానీ ఏదో పైశాచిక ఆనందం. 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అని ఏదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి, ఇక్కడ ఏసీపీ సీఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్ధం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా, నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనాయని అడుగుతూనే ఉంటాం, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం, తప్పకుండా నిన్ను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ, ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం, అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి